ఎందుకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము, ఎందుకు మనం ప్లాస్టిక్ను పంపించే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన నిర్ణయం ఎందుకు తీసుకుంటా ఉన్నాము, మన సముద్ర తీరాలు మన సముద్రము ఎందుకు క్లీన్గా ఉండాలి అని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి మెదడులోనూ కూడా ఈ ఆలోచనలన్నీ కూడా తిరగాలి. ఈరోజు వాస్తవం ఏమిటి అని అంటే, ఈరోజు మనం పీల్చుకుంటా ఉన్న గాలి, ఈ గాలిలో 70% ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని అంటే, అది సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచే వస్తూ ఉంది అన్నది ఒక గొప్ప సత్యం. ఈరోజు భూమి మీద ఉన్న మొత్తం చెట్లన్నీ కలిపి కూడా ఇచ్చేది ఎంత ఆక్సిజన్ అని అంటే, కేవలం 30% మాత్రమే ఆక్సిజన్ ఇస్తూ ఉంటే, 70% ఆక్సిజన్ సముద్రంలో ఉన్న చెట్లలో నుంచి సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచి వస్తూ ఉందన్నది మర్చిపోలేని మర్చిపోకూడని సత్యం. ఇటువంటి సత్యం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది. ఈరోజు మన సముద్ర తీరాలు చూస్తే, మన సముద్రాలే చూస్తే, ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. సముద్రం లోపల కూడా కనిపిస్తూ ఉంది ప్లాస్టిక్ డెబ్రీస్ అంతా కూడా. ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి వదిలేయడం జరుగుతూ ఉంది. సముద్రం అంతా కూడా, సముద్రం గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉన్న పరిస్థితులకి ఈరోజు రాష్ట్రం ఉంది. దేశంలో అదే పరిస్థితి, బహుశా ప్రపంచంలో కూడా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటిని ఒక పరిష్కారం వెతకాలి, ఒక సస్టైనబుల్ పరిష్కారం వెతకాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే 2 కంపెనీస్ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగస్వాములుగా ఆహ్వానించడం జరిగింది. ఒకటి గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ అనే ఒక కంపెనీ, జిఐఎస్పి ఒక కంపెనీ అయితే, 2వ కంపెనీ పార్లే, 2వ కంపెనీ పార్లేస్ ఫర్ ది ఓషన్ వర్క్స్. ఇది 2వ కంపెనీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టైఅప్ అవుతూ ఉంది. ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ వర్క్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు పార్ట్నర్షిప్స్ను ఐడెంటిఫై చేస్తారు, ఐడియాస్ తీసుకొస్తారు, గ్లోబల్ ఫైనాన్సెస్ కూడా తీసుకొచ్చి గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, క్లైమేటిక్ చేంజ్ కోసం కృషి చేస్తారు. కాసేపటి కిందట సెరెల్ ఈ పార్లేస్ ఫర్ ది ఓషన్ వర్క్స్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ప్రతినిధిగా తాను మాట్లాడుతూ కొన్ని కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని కొన్ని చూపించాడు కూడా చూపించాడు. ఫర్ ఇన్స్టెన్స్, అక్కడ బూట్లు చూపించమని ఒకసారి చూపించండి. ఈరోజు నేను నా చేతిలో ఉన్న ఈ బూటు ప్లాస్టిక్ నుంచి, రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతూ ఉంది. ఇది ప్రముఖ ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ యాడిడాస్ బ్రాండ్తో ఇది బయటికి రిలీజ్ అవుతూ ఉంది. అవి కూడా తీసుకున్నా. ఈ బ్యాగ్ దగ్గర నుంచి, ఇటువంటి అందంగా ఉన్న బ్యాగ్ దగ్గర నుంచి చివరికి ఈ అద్దాల దాకా, చివరికి అద్దాల దాకా కూడా ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉన్న, రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉంది. ఇవన్నీ కూడా తయారు ఎవరు చేస్తూ ఉన్నారు అని అంటే, అది నిజంగా
Cyril, would you just stand up for an ovation so that people can see you? ఈ కంపెనీ పేరు పారలేఫ్ ఓషన్ వర్క్స్. వీళ్లకు ప్రపంచంలోనే ప్రఖ్యాత కాంచిన మల్టీనేషనల్ కంపెనీస్ మర్సిడీస్ బెన్స్, లూయి విటాన్, యాడిడాస్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ అన్నీ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తాను డిజైన్ చేసి తాను మ్యానుఫ్యాక్చర్ చేసి తాను వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం తన ద్వారా జరుగుతూ ఉంది. అది తాను చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పార్లే ఓషన్ వర్క్స్ అనే ఈ సంస్థ పెట్టిన ఈ సిరిల్ గారు, సిమిలర్లీ ఈ గ్లోబల్ అలయన్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉన్న వీళ్ళిద్దరూ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ చిత్రాన్ని పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా చేయడానికి, ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి వీళ్ళంతా కూడా కృషి చేస్తారు. ఒక పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రాబోతూ ఉంది. విశాఖపట్నంలోనే ఇది రాబోతూ ఉంది. ఈ పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ అనేది దేశంలోనే కాదు ప్రపంచానికే దిక్సూచిగా ఈ ఇన్స్టిట్యూట్ తయారవుతుంది. ఎందుకనంటే ఇక్కడ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫ్యూచర్ న్యూ మెటీరియల్స్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లోనే కనుగొనడం జరుగుతుంది. ఇక్కడే వీటికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది. అదే రకంగా పార్లే సూపర్ హబ్, అంటే ఇప్పుడు నేను చూపించిన బూట్లు, ఈ అద్దాలు, ఈ బ్యాగులు, ఇవన్నీ కూడా తయారు చేసే ఈ రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ తయారు చేసే ఈ హబ్ కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తాను పెడతా ఉన్నాడు. సో ఈ రెండు కూడా తాను చేయబోతూ ఉన్నాడు. సో దీనివల్ల మొట్టమొదటగా దాదాపుగా 16,000 కోట్లు, అంటే $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ 6 సంవత్సరాలలో రావడమే కాకుండా దాదాపుగా అక్కడ ఉన్న డొమెస్టిక్గా ఉన్న ఉద్యోగాల కల్పన అనేది ఒక సెపరేట్ స్టోరీ అయితే, అదర్ స్టోరీ ఏమిటి అని అంటే దాదాపుగా 20,000 మందికి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. అల్టిమేట్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ను తీసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇందులో భాగంగా కాసేపటి కిందట నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. కానీ చాలా చోట్ల ఫ్లెక్సీలు కనపడ్డాయి. నేను వచ్చేటప్పుడు కలెక్టర్ గారిని అడిగాను, ఏం మళ్ళీ మరి ప్రోగ్రామే ప్లాస్టిక్ మీద జరుగుతూ ఉంది, మరి నా ఫ్లెక్సీలతో నా ఫోటోలో ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి, కరెక్ట్ కాదు కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా మళ్ళీ అని కలెక్టర్ గారిని అడిగా. అతను మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పాపం. తను అన్నాడు, సార్ అది ప్లాస్టిక్ కాదు సార్, అదంతా కూడా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలు సార్. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అయితే 8 రూపాయలు పడుతుంది, బట్టతో చేస్తే 32 రూపాయలు అవుతూ ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా అదే పెట్టించాం సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా కూడా ఈరోజు నుంచి ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనంటే ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమమే చేయాలి. ఇది ఒక మొట్టమొదటి అడుగు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ను తీసేసే, రిమూవ్ చేసే ఒక ప్రక్రియలో ఒక మొట్టమొదటి అడుగు కింద ఖచ్చితంగా ఇక్కడి నుంచే పిలుపునిస్తూ ఉన్నాను. తిరుమల టీటీడీలో, తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ లేకుండా
ఇప్పటికీ ఆ జోన్ అంతా కూడా చేశారు, అక్కడ మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ కూడా కనుక్కున్నాను. అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు ఉండడం కన్నా కూడా అన్నీ క్లాత్ బ్యాగులతోనే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మంచి పరిణామం బాగా ఉంది, అక్కడ కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్లోగా కూడా మనమంతా కూడా ఆ డైరెక్షన్లో అడుగులు వేస్తూ పోవాలి. ఆ డైరెక్షన్లో ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేసుకుంటూ, ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ, అక్కడ కూడా అవగాహన కల్పిస్తూ, ఆల్టర్నేట్ మెటీరియల్ కూడా, ప్లాస్టిక్ లేనప్పుడు ఆ బ్యాగులకు ఆల్టర్నేట్ మెటీరియల్ కూడా అవైలబిలిటీ లేక తెస్తూ, ఒక పద్ధతి ప్రకారం గ్రాడ్యువల్గా ఈ డైరెక్షన్లోకి తీసుకొని పోతాం. ఆంధ్ర రాష్ట్రం 2027 నాటికి, 2027 చివరి నాటికి ప్లాస్టిక్ లేని, ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది లేని రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రతి అడుగు కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మీరందరూ కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపించారు, ఆత్మీయులు పంచిపెట్టారు. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.